వెంట్రుక రాశి సిటీ లైఫ్ తో మసి. నగరవాసంలో కేశాలకు ఎన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు బనాయిస్తూ వారిని పూర్తిస్థాయిలో ఇబ్బంది పెట్టే ప్రకారం ఇప్పుడైతే కూటమి ప్రభుత్వం చేస్తుంది. అయితే విశాఖపట్నంలో అనేక అరెస్టులు అక్రమ అరెస్టులు జరిగాయి. అందులో భాగంగా తువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వెంకటేష్ అనే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ను అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపించిన తర్వాత మరొక స్టేషన్లో మరొక కేసు నమోదైందంటూ అనేక పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్న పరిస్థితి. అయితే ఇలాంటి తరుణంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందంటూ కూడా వారిని పరామర్శించడానికి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రావడం జరిగింది. ప్రస్తుతం మనం దువాడ ప్రాంతంలో ఉన్నాము. అయితే ఒకసారి అమర్నాథ్ గారు మాట్లాడి తెలుపుతాను సార్, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అక్రమ అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నంలో ఈ విధంగా అనేక మంది అరెస్టులు కూడా జరుగుతున్నాయి, ఏ విధంగా చూస్తున్నారు అసలు? విశాఖపట్నం జిల్లాలో ఆల్మోస్ట్ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది. మన మొదటగా వెంకటేష్ని, తర్వాత రవికిరణ్ గారిని, తర్వాత లోకేష్ అని అబ్బాయిని, తర్వాత రమణారెడ్డి అని చెప్పి వీళ్ళ మీద ఎంత అక్రమంగా వాళ్ళు కేసులు పెట్టారంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రభుత్వం ఏదైతే గతంలో ఎన్నికల్లో చెప్పినటువంటి హామీలు, వారు అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పి మాటిచ్చినటువంటి హామీల్ని వీళ్ళు ప్రశ్నించినందుకు వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఉన్నటువంటి సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఐటీడీపీ కానీ, లేదా మిగిలినటువంటి వారితో జతకట్టినటువంటి పార్టీలు కానీ, వీరు చేస్తున్నటువంటి ప్రచారం కానీ, వారు సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెట్టినటువంటి పోస్టులు చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేటువంటి విధంగా, మరి వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు కానీ, లేదా ఇంకోటి కానీ ఏదన్నా ఉంటే ఎవరి మీద కేసులు పెట్టండి. వైసీపీ అయినా పెట్టండి, టీడీపీ అయినా పెట్టండి, జనసేన అయినా పెట్టండి. అంతే తప్ప ఈరోజు ఏమీ లేకుండా, ఈరోజు ఏమీ కేవలం ప్రశ్నించినందుకు, ఈరోజు వెంకటేష్ని హ్యాండిల్ తీయమనండి, తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ట్విట్టర్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ తీసి అందులో ఏది అసభ్యంగా ఉంది, అసభ్యకరంగా ఉంది, లేకపోతే ఏదన్నా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ ఏదన్నా ఉంది చూపించమనండి. ఏదన్నా వచ్చినటువంటి ఇష్యూస్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్, ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోకుండా ఉన్నందుకు ఉన్నటువంటి ఇష్యూస్ని ఏదన్నా రేజ్ చేసినందుకు మీరు అరెస్ట్ చేస్తారా? దాని మీద సంబంధించినటువంటి ఎస్పీలు కానీ డిఐజీలు కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారని చెప్పి కొంతమంది అయితే సంబంధం లేనటువంటి వారిని కూడా తీసుకుని వచ్చి మా పార్టీ అని చెప్పి రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మా పార్టీకి సంబంధించినటువంటి వారు, ఈరోజు వెంకటేష్ ఉన్నాడంటే గాజువాకు సంబంధించి మా సోషల్ మీడియా కన్వీనర్ అబ్బాయి. సో ఇటువంటి వాళ్ళు ఏ రకంగా ఎంత హుందాగా ఏ రకంగా పెడతారు అనేటువంటిది చూడమనండి హ్యాండిల్స్. ఇప్పుడేం వెంకటేష్ ఎలా రిమాండ్లో ఉన్నాడు కదా, తన హ్యాండిల్లో ఏమున్నాయి, ఏమి అసభ్యకరంగా ఉన్నాయి చూపించమనండి. సో ఇవన్నీ కేవలం ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్, తన పెళ్ళి కేవలం సంవత్సరం కూడా దాటలేదు, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ దాని మీద తనే బ్రెడ్ విన్నర్గా ఉన్నాడు. ఈరోజు ఆ కుటుంబం నడవాలంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. మీకు ఏదైనా కక్ష సాధింపు ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే పార్టీ నాయకుల మీద లేకపోతే మిగిలినటువంటి సీనియర్ లీడర్షిప్ మీద మీకు ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే మీరు తీసుకోండి. చిన్న చిన్న మా కార్యకర్తల్ని వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈ రకంగా మీరు పైశాచిక ఆనందం పొందితే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. మీకేదో ఈరోజు అధికారం ఉంది కాబట్టి మేము మాకు నచ్చినట్టు ప్రవర్తిస్తాం అనుకుంటే అధికారం మార్పు వస్తుంది, అధికారం మా చేతిలో కూడా వస్తుంది, అప్పుడు ఎంతకంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూస్తాననేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నా. అంటే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పిలుపుని ఇచ్చారు, ప్రతి ఒక్కరు మా నాయకులు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇప్పటి నుంచి ఖచ్చితంగా నువ్వు చేసే తప్పుల్ని సోషల్ మీడియాలో పెడతారు, 420 సూపర్ సిక్స్కి సంబంధించి ఏమి ఇవ్వలేదన్నారు, దీనిపై కూడా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నియోజకవర్గంలో ఎటువంటి? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, భావస్వేచ్ఛ ప్రకటన, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది ఈరోజు అనేక విధాలుగా ఉంది. గతంలో వేదికల మీద మాట్లాడేవారు, తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, ఈరోజు సోషల్ మీడియా వచ్చింది. ఈరోజు సోషల్ మీడియా ఆర్గనైజ్డ్గా ఉండాలని చెప్పి అనుకోవడం అనేటువంటిది మన చేతిలో లేదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేటువంటిది ఈరోజు ఎవరి చేతిలో ఫోన్ ఉన్నా, ఎవరి చేతిలో ల్యాప్టాప్ ఉన్నా, ఎవరి చేతిలో ఇంకోటి ఉన్నానా, ఇంకొక డివైస్ ఉంటేనో ఈరోజు వారు ఎక్కడి నుంచన్నా వారు హ్యాండిల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇదేం ఆర్గనైజ్ స్ట్రక్చర్ కాదు. ఈరోజు ఎవరన్నా నోటుకొచ్చింది మాట్లాడి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త వాడు మెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండు వేసుకుని నోటుకొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఎవరు బాధ్యతను చేస్తారు, ఎవరిని బాధ్యతలు చేస్తారు? ఈరోజు భావస్వేచ్ఛ ప్రకటన అనేటువంటిది ప్రతి ఒక్కరి హక్కు. ఇందులో ఏదైనా అసభ్యకరంగా కానీ, అన్పార్లమెంటరీ కానీ, లేకపోతే ఇబ్బందికరమైనటువంటిది కానీ ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుని తప్పలేదు. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి నాయకులను ప్రశ్నించినందుకు మేము ఈ రకంగా మేము కక్ష సాధింపు చర్యలు చేస్తామనంటే
అది మీ తాలూకా అమాయకత్వం అనుకోవాలో లేకపోతే మీ ప్రస్తుతానికి ఆనందంగా మేము ఉంటాం అన్నటువంటి మీకు అభిప్రాయం ఉంటే మీరు పొందండి. మీరు రానటువంటి రోజులు ఇంకా చాలా ఉంటాయి, చాలా మార్పులు వస్తాయి, మార్పులు చేర్పులు ఉంటాయి, అనేక రకాలైనటువంటి నిర్ణయాలు ఉంటాయి, తర్వాత వాటన్నింటిని కూడా మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ కుటుంబానికి ఎటువంటి భరోసాని ఇచ్చారు అంటే కేవలం ఈ ఒక్క కుటుంబమే కాదు, మీ నియోజకవర్గం సంబంధించి మిగిలిన కన్వీనర్ కావచ్చు లేకపోతే మిగిలిన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఒకటి, ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఇబ్బంది పడినటువంటి వారు అక్రమంగా కేసులకి గురయ్యి ఈరోజు రిమాండ్లో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసి భరోసా ఇమ్మని చెప్పి మా పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా పంపించడం జరిగింది. వారికి వెంకటేశంతో మేము కూడా అంతే. ఈరోజు వెంకటేష్ అనేటువంటి వ్యక్తి మా పార్టీ కుటుంబ సభ్యుడు, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో సమానం. తప్పకుండా వీరినే కాదు మిగిలినటువంటి వారిని అందరూ కూడా ఈరోజు విశాఖపట్నంలో కూడా మిగిలినటువంటి వారిని కూడా మేము వెళ్ళి కలవడం జరుగుతుంది, వాళ్ళకి భరోసాని ఇస్తాం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పంది ఏంటంటే నేనున్నాననేటువంటి మాట వారికి ధైర్యంగా చెప్పండి. సరే, ఒకరోజు రెండు రోజులు ఆలస్యమైనా మళ్ళీ మనం న్యాయస్థానాలు అనేటువంటివి ఉన్నాయి, వాటి మీద నమ్మకం ఉన్నాయి, మళ్ళీ గెలిచి వస్తాం మనం, తప్పకుండా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, అంతవరకు మనం అంటూ ఉన్నాం అనేటువంటి భరోసాను వారికి ఇమ్మని చెప్పి మమ్మల్ని పంపించడం జరిగింది. ఆ విషయాన్ని మా కుటుంబ సభ్యులతో మేము పంచుకోవడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కూడా ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉపాదం మోపుతూ వారిని కటకటాల అడకలు నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వారికి పూర్తిగా కూడా గతంలో అండగా ఉంది, ఇప్పుడు కూడా పూర్తిస్థాయిలో ఎవరైతే అక్రమ నష్టాలు జరిగాయో వారి కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.